మొయినాబాద్ యువతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్ఐ శివను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు. మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్ఐ శివను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్ఐ శివను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది, అలాగే ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, అదైతే హబీబ్ నగర్ ఎస్ఐ శివతో పాటు హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ రాంబాబుకి ఛార్జ్ మెమో జారీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదైతే శనివారం రోజున యువతి అయితే తస్లిమా తహసీన్ అనే ఒక యువతి తన ఇంటి నుంచి మిస్ అయి కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎస్ఐ ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. అయితే సోమవారం రోజున అదే యువతి మొయినాబాద్ లో ఒక నిర్మానుష ప్రాంతంలో కాలిపోతున్న సమయంలో అక్కడ పోలీసులకు స్థానిక సమాచారం ఇస్తే పోలీసులు వెళ్ళి ఆ కేసుని పూర్తిగా ట్రాక్ చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ట్రాక్ చేసిన తర్వాత మల్లెపల్లిలో మిస్ అయిన ఏదైతే యువతి తహసీన్ ఉందో ఆ యువతి ఇదే యువతిని చెప్పి కూడా పోలీసులకు చివరకు తెలమైంది. అయితే ఆ యువతి డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విషయం బట్టబడింది. అయితే అదే రోజు మిస్ అయిన రోజు కనుక పోలీసులు సరైన రీతిలో విచారణ జరిపి సిసి ఫుటేజ్ ఇవ్వచ్చు, లేకుంటే ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం కనుక తెలుసుకుని ఆ మేరకు విచారణ జరిపి ఉంటే యువతి బతికి ఉండేదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ రోజు కేసులో పూర్తిగా కేసు నమోదు చేయకుండా, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించినందుకు ఎస్ఐ శివను సస్పెండ్ చేయడంతో పాటుగా ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఓగా ఉన్న ఇన్స్పెక్టర్ రాంబాబుకు ఛార్జ్ను ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి గతంలోనే సిపి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి చెప్పినప్పుడు కూడా చాలా మంది అధికారులు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఇన్స్పెక్టర్ ఛార్జ్ను ఇష్యూ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే మొయినాబాద్ లో డెడ్ బాడీ దొరికిందో ఆ డెడ్ బాడీ చివరికి అమ్మాయి డిప్రెషన్ తోటే ఆత్మహత్య చేస్తుందని చెప్పి పోలీసులు ఇప్పటికే తేల్చడం జరిగింది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.